మిథిలాపూర్ ఉడా కాలనీ 53-54 సచివాలయం దగ్గర వార్వా విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాస్ గ్రేటర్ విశాఖ రెసిడెన్సీ కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 196-197 జీవోలను జారీ చేశారు. ఆస్తి విలువ ఇంటి పన్ను వేసే విధానం రద్దు చేయాలని, మంచినీరు డ్రైనేజ్ చెత్త పన్ను భారం వద్దని నినాదాలు చేస్తూ సచివాలయ సిబ్బందికి మెమోరాండం అందజేశారు. మనకి ఇవ్వలేదు కదా, సరి కదా, ఈరోజు నీ కొత్త పనుల విధానాన్ని కట్టాలని చెప్పారు. దీని మీద మంత్రి గారిని కొత్త సచివాలయం గారు కలిస్తే మేము 15% కన్నా ఎక్కువ పెంచమని చెప్తున్నారు. ఓకే, నువ్వు 15% కన్నా ఎక్కువ పెంచడం కదా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలి, పనులు చేయాలంటే పనులు కడదాం, దాంట్లో మాకు అభ్యంతరం లేదు. 15% కరెక్టే, అది నువ్వు జీవోలో కాకుండా చట్టంలో పెట్టు. నువ్వు ఆ చట్టంలోనేమో 0.1 0.2 అని చెప్పి ఈరోజు జీవోలోనేమో 15% ఇస్తామంటే ఇది నమ్మశక్యం కాదు. ఎందుకంటే గతంలో మనకు అలాగే గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇస్తామని చెప్పి ఈరోజు ఏ సబ్సిడీ లేకుండా ఎత్తిశారు. అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు మనకు తెలుసు ఏ విధంగా ముందుకెళ్తుందో. అందుకని దీన్ని ఆదిలోనే దీన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ముందుగా ఉండేటువంటి ఆస్తి పన్ను విధానాన్ని, అంటే అగ్ని ప్రాతిపదికగా ఉండేటువంటి విధానాన్ని రద్దు చేసి ఆస్తి విలువ మీద ఈరోజు ఇంటి పన్ను వసూలు చేయాలని చెప్పి, డ్రైనేజ్ ఛార్జీలు అని చెప్పేసి, మంచినీటి ఛార్జీలు అని చెప్పేసి, ఎలక్ట్రిసిటీ ఛార్జీలని అనేక విధాలుగా ఈవేళ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడంలో ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కొన్ని మీరు ఎమ్మెల్యే చెప్తే తప్ప మేము మీకు అప్పులు ఇవ్వమని చెప్పేసి అంటే ఈ రోజున ఏంటంటే అది ఏదైతే మీద కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఈరోజు ఇక్కడ అమలు చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మరి పక్కనే ఉండే మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈరోజు కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్నారు కాబట్టి, అదేవిధంగా అంతేకాకుండా బిల్డింగ్ అయితే ఎన్ని చదరపు అడుగులు ఉందో చదరపు అడుగులకి 1200 చొప్పున లెక్కేసి ఎన్ని అంతస్తులు ఉంటే అన్ని అంతస్తులు కూడా చేయాలని రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే ఇంటి పన్ను వసూలు చేయాలి.